హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. వ్యక్తిగతం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. వ్యక్తిగతంగా నిత్య జీవితంలో ఉన్నటువంటి సమస్యలతో, జాతకపరమైన ఇబ్బందులతో ప్రతిరోజు చాలా మంది నిత్యం బాధపడుతూ ఉంటారు. మరి అటువంటి వాటికి ప్రతిరోజు కూడా మన స్టూడియోలో ప్రముఖ జ్యోతిషులు డాక్టర్ జంధ్యాల శాస్త్రి గారు చక్కని పరిష్కార మార్గాలు తెలియజేస్తారు. మరి ఈరోజు మన కార్యక్రమంలో ఈరోజు మాత్రం, రేపు జరగబోయే మహాశివరాత్రి సందర్భంగా ఏ ఏ కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయో మరి గురుగారి మాటల్లో మనం తెలుసుకుందాం. మరి మీరు పర్సనల్గా జాతకపరమైన సమస్యలకు గురుగారితో మాట్లాడాలి అనుకునేవారు, గురుగారు హైదరాబాద్లోనే అందుబాటులో ఉంటారు. దూర ప్రాంతాల వరకైతే ఫోన్ ద్వారా కూడా మీకు ఉన్నటువంటి సమస్యలకు చక్కని పరిష్కార మార్గాలు తెలియజేస్తారు. అన్ని వివరాలకి కూడా మీరు గురుగారిని సంప్రదించాలి అనుకునేవారు స్క్రీన్లో కింద డిస్ప్లే అవుతున్న నంబర్లను సంప్రదించవచ్చు. అలాగే రేపు మార్చి 3వ తారీఖు నుంచి మార్చి 11వ తారీఖు మహాశివరాత్రి వరకు కూడా గురుగారి ఆధ్వర్యంలో నరసింగులు దివ్యక్షేత్రంలో శతసహస్ర అఘోర పాశుపత రుద్ర శనీశ్వర ప్రణవ మహాయాగంతో పాటు నవదశాంశ తైలఘట మహాకుంభాభిషేకం అనే కార్యక్రమం 9 రోజులు మార్చి 3 నుంచి మార్చి 11వ తారీఖు వరకు కూడా గురుగారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు భక్తుల యొక్క గోత్రనామాలతో. మరి మీరు కూడా మీ యొక్క గోత్రనామాలు నమోదు చేసుకోవాలనుకునేవారు స్క్రీన్లో కింద డిస్ప్లే అవుతున్న నంబర్లను సంప్రదించి అన్ని వివరాలు మీరు తెలుసుకోవచ్చు. గోత్రనామాలు నమోదు చేసుకునేవారు చక్కగా మీ యొక్క కుటుంబ సభ్యుల పేర్లతో మీ యొక్క గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. మరి ఏ ఏ కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతాయో వాటి గురించి గురుగారి మాటల్లో మనం అన్ని తెలుసుకుందాం ఈరోజు కార్యక్రమంలో. నమస్కారం గురుగారు. గురుగారు ముందుగా మీరు మాట్లాడండి. ముఖ్యంగా కూడా వ్యక్తిగతాన్ని చూస్తున్నటువంటి నా సర్వ భక్తులకి సర్వకాల సర్వావస్థ సర్వ సమయమైన సర్వం కూడా సంపూర్ణంగా కూడా దైవానుగ్రహంతో గ్రహానుగ్రహంతో మీ యొక్క సకల జీవన గమనం బాగా జరగాలని మనస్ఫూర్తిగా కూడా ఆశీర్వదిస్తూ నేను నిర్వహించబోతున్నటువంటి మహాయాగాన్ని గురించి మీరు రోజూ వింటూనే ఉన్నారు. దాని పేరే శత సహస్ర అఘోర పాశుపత రుద్ర శనేశ్వర ప్రణవ మహాయాగం అని పేరు. అలాంటి మహాయాగం అనేది ఈ ఉభయ రాష్ట్రాల్లోనే ప్రప్రదంగా మీరు చూడబోతున్నారు. ఎందువల్లంటే ఇప్పుడు వరకు కూడా అటువంటి మహాయాగం అనేది చెయ్యలేక కాదు, అలాంటి థాట్స్ వాళ్ళకి రాకపోవచ్చు, తెలియకపోవచ్చు, పూర్వ ఋషులు ఇచ్చినటువంటి స్థితిని తెలుసుకోలేకపోవచ్చు. దానితోడు కూడాను అది ఈ ఉభయ రాష్ట్రాల్లోని ఏకైక లింగరూప శనేశ్వరాలయం, ప్రత్యేక నరసింగోలు శనేశ్వరాలయం. ఈ శనేశ్వర భగవానుడికి చేసేటువంటి మహాయాగంతో పాటు ఈశ్వరుడు చేసే మహాయాగం. కారణం సకల జీవ చరాచరం కూడాను శుభకరంగా ఉండాలని, ఇప్పుడున్నటువంటి గ్రహస్థితులను కూడా పరిశీలించిన మీదట ఆ యొక్క మకర రాశిలో చతుర్థ గ్రహకూటమితో ఉండి కుజ భగవానుడు రాహుతో కలిసి వృషములో ఉండి సప్తమంలో అంటే వృక్షకంలో కేతు ఉండటం, ఇది మహాకాలసర్ప దోషం ఉంటే అనుకోకుండా మహాశివరాత్రి మార్చి 11వ తారీఖు వచ్చింది. ఈ మార్చి 11వ తారీఖు చతుర్దశి గ్రహకూటమి అమావాస్య రావడంతో పాటు అనుకోకుండా ఇక అద్భుతంగా కూడా మహాశివరాత్రి చతుర్దశి వస్తేనే మాఘ బహుళ చతుర్దశి మహాశివరాత్రి మీ అందరూ తెలుసు. అటువంటి చతుర్దశి రావడం వలన ఈ మహాకాలసర్ప దోషం అనేది మహాకాలసర్ప యోగంగా మారింది. ఈ యోగ ప్రభావితం మీద మానవ జీవన సర్వకార్యములందు కూడా శుభం జరిగేదా, ఇది ఒక పెద్ద అవకాశం వచ్చింది. లేకపోతే ఎన్నో రకాల కష్టాలు నష్టాలు ఇబ్బంది పడేది. వీటిలో అందులో ఫిబ్రవరిలో ఎన్నో రకాలైనటువంటి పంచగ్రహకూటమని షష్ఠగ్రహకూటమని ఎన్నో జరిగినాయి. వాటి వల్ల ఎన్నెన్నో వచ్చినాయి, ఇవన్నీ మీరు వినే ఉంటారు, కనే ఉంటారు. అలాంటి సమయంలో చతుర్థ గ్రహకూటంతో ఇప్పుడు చెప్పినటువంటి ఈ కాలసర్ప దోషంలో ఉండేది కాకుండా కాలసర్ప యోగంతో వచ్చినంత ప్రభావితం మీద నా సర్వభక్తుల యొక్క గోత్ర నామ నక్షత్రములతో నిరంతరం ఉదయం సాయంత్రం 2 పూటలా కూడాను సంపూర్ణంగా మీ గోత్రనామాలు ఉదయం పూట చెప్పి అవి మీ లైవ్ ద్వారా చూసేట్టుగా మీ ఇంట్లో మీరు కూర్చొని మీ యూట్యూబ్లో మీరు డాక్టర్ జంధ్యాల శాస్త్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూసుకొని శుభం జరిగేదానికి అది ఒక పెద్ద అవకాశంగా ఉంటుంది. అలా మీకు కొన్ని మంత్రాలు కూడా పంపిస్తారు, చేస్తే 100,000 సార్లు హోమం చేయటం ఎప్పుడైనా మీరు చేయించుకున్నారా ఒక తర ఆలోచించుకోండి. 100,000 సార్లు మూలమంత్రంతో ప్రత్యేక అభిషేకం, 100,000 నువ్వులతో ప్రత్యేక అభిషేకం, తర్వాత 1900 కేజీల నువ్వుల నూనెతోటి ఆ స్వామివారికి మహాపూర్ణ ఘటాభిషేకం, సంపూర్ణమైన మహాఘటాభిషేకం చేస్తారు.
అయిపోయిన తర్వాత సాయంత్రం పూట ఆ యొక్క అమ్మ అనుగ్రహం లేని ఏమీ ఉండదు. సర్వ దాంపత్య జీవితంలో ఇబ్బందులు ఉన్నా లేదు, సంసార జీవితంలో సరైన వృద్ధుడు కూడా ఉన్నా లేదు, వివాహం ఆలస్యం అవుతున్నా పార్వతీ కళ్యాణి మించినటువంటి యోగం ఉండదు. అందులో మహాశివరాత్రి రోజు అటువంటి కళ్యాణ గోళాలు మీ గోత్రనామాలతో చేస్తారు, అది మీ కళ్ళాలు చూడవచ్చు. ఆ తర్వాత ఈశ్వరుని మించింది ఏముంటుంది? ఆ యొక్క శివరాత్రి రోజు శివనామం అంటేనే అద్భుతమైన యోగం వస్తుంది మీ అందరూ తెలుసు. అటువంటి రోజున మీ గోత్రనామాలతోటి ఆ యొక్క ఈశ్వరుడికి అద్భుతమైన మహా రుద్రాభిషేకాలు ఎన్నో చేస్తారు. వీటితో పాటు రుద్రహోమం, చండీహోమం, అలాగే సుదర్శన హోమం, లక్ష్మీ హోమం, లక్ష్మీ గణపతి హోమం, సుబ్రహ్మణ్యేశ్వర హోమం, నవగ్రహ హోమం, నక్షత్రిష్టి హోమం, పురుషసూక్త హోమం, శ్రీసూక్త హోమం, మనుసూక్త హోమాలు ఇలాంటివెన్నో కూడా మూలమంత్రాలతో చేయడం కూడా ఈ 9 రోజుల్లో నవాన్నిక దీక్షలు అంటే 3/3/2021 నుంచి 11/3/2021 వరకు కూడా కొనసాగుతున్న ఈ మహత్తరమైన శతసహస్ర ఘోర రుద్ర సురేశ్వర పాశుపత మహాయాగంలో మీరు భాగస్వాములు అవ్వాలి అనేటువంటి సత్సంగమై మనసావాచ కర్మన కలిగితే చక్కగా కూడా కింద వస్తున్న 9666350488 లేకపోతే 7396909077333 నెంబర్, అలాగే 9666655209 జగన్నాథం అని ఉంటాడు. ఇదే చక్కగా కూడా ఇప్పుడు నేను మీకు మాట్లాడుతున్న ఈ రోజున మరుసటి రోజే మంగళవారం స్వయంగా నేను ఆ యొక్క నెల్లూరు పట్టణానికి వస్తున్నాను. నెల్లూరు పట్టణ పరిసర ప్రాంతం వాళ్ళు ఈ నెంబర్ 9666655209 మళ్ళా చెప్తాను, కొత్త రాసుకోండి, 9666655209 అనే ఈ నెంబర్ని మీరు తెలుసుకొని ఆయనకి ఫోన్ చేసి గురుగారు వస్తున్నారు కదా నెల్లూరుకి, స్వయంగా గురుగారు మీకు కలవాలి, కలిసి ఆయనతో స్వయంగా మాట్లాడాలనుకునేటువంటి ఆకాంక్ష ఆపేక్ష కలిగినటువంటి వారు డైరెక్ట్గా నెంబర్తో మీరు మీ యొక్క పేరు ముందుగానే అక్కడ నోట్ చేయించుకుంటే నేను వచ్చిన దాన్ని డైరెక్ట్ నా ఆయనతో కూర్చొని విషయాలు సంపాదించవచ్చు. అలాగే యాగ విషయాలు తీసుకునేందుకు కూడా ఇప్పుడు నేను చెప్పాను. అలాగే హైదరాబాద్లో కలవాలన్నా కూడా నెంబర్లు కింద చెప్పాను, 9666350488 అని మీరు మాట్లాడితే వాళ్ళు చెప్తారు. లేదు ఎవరైనా సరే దూర ప్రాంతంలో లేరు, డైరెక్ట్గా గురుగారు చెప్పాలి మాకు జ్యోతిష్యం, 45,000 జాతకాలు చూసినటువంటి వ్యక్తి కనుక ఆయన చెప్పే అనుభవం గొప్పది కనుక ఆయన చేతనే తెలియజేసుకోవాలి. ఆయన ఎప్పుడు చెప్పినా కూడా ఒకటే చెబుతున్నాడు, ఎవరు భయపడవాకండి, ప్రతిదానికి పరిహార పరిష్కారం అనేది ఉంటుంది, ఆత్మవిశ్వాసంతో ఆశయంతో చేయమంటున్నాడు కదా, మీరు చేయకుండా మీకు ఏమీ రాదు, ఉత్తి మాటలు చెప్తే కరెక్ట్ కాదు, మేమేదో చేస్తామని భ్రమలు వదిలేయండి, కొంత మీరు విషయం తెలుసుకుని దాంట్లో మీరు చేయమని చెబుతున్నాడు కదా, గురుగారితోనే డైరెక్ట్గా మనం కాంటాక్ట్ చేద్దామనే అభిప్రాయం ఉన్న వాళ్ళు కూడా ఇందాక నేను చెప్పిన నెంబర్ వాళ్ళతో కనుక మీరు సంప్రదిస్తే ఫోన్ ద్వారా అంటే దీని టెలికాల్ ద్వారా మీకు చక్కగా అన్ని విషయాలు మీరు పుట్టిన సంవత్సరం నెల రోజు సమయం చెప్తే మీకున్న ఇబ్బంది ఏంది, కష్టం ఏంది, నష్టం ఏంది, ఏ నక్షత్రం, ఏ లగ్నం, ఏ ప్రామాణికం జరుగుతుందో కూడా నేను తెలియజేస్తాను, దానికి పరిహారం కూడా చెప్తాను. ఆ పరిహారం మీరు పాటించి మీరు సుఖంగా ఉండడానికి అది ఒక నాంది అవుతుంది. కనుక ఇట్లా నన్ను టెలికాస్ట్ ద్వారా తెలుసుకోవాలన్నా, డైరెక్ట్గా హైదరాబాద్ అప్పుడు కలవాలన్నా, లేదు నెల్లూరులో కలవాలన్నా కింద మనం సంప్రదించవచ్చు. అలాగే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ 100 సంవత్సరాల తర్వాత చతుర్థ గ్రహ కూటమితో ఆలకంగా కూడా మహాకాలసర్ప యోగంతో వస్తున్నటువంటి మహత్తరమైనటువంటి మహాశివరాత్రి పర్వదినం శివుని మించినది ఏముంటుంది, అటువంటి శివరాత్రి వచ్చింది కాబట్టి ఇవన్నీ కూడా మహాపుణ్యకాలం, అవి ఎప్పుడు జరగదు కదా అట్లా రావడం. అలా వచ్చిన సమయమునందు 9 రోజులు కంటిన్యూషన్గా భక్తుల యొక్క గోత్రనామ నక్షత్రాలతోటి నిరంతరం ఉదయం పూట మీ గోత్రనామ చేత మీ స్వయంగా మీరు వినొచ్చు, చూడొచ్చు, నమస్కరించుకోవచ్చు, మీ కొన్ని మంత్రాలు చేయొచ్చు. అలా 100 సార్లు చేసే హోమం, 100 సార్లు చేసే అభిషేకం, 100 సార్లు చేసే తిరాచన, 1900 కేళ్ళు చేసే అభిషేకం, పార్వతి కళ్యాణం, అన్ని విషయాలు తెలుసుకోవాలంటే కింద వస్తున్న నెంబర్ 9666350488 కానీ ఆ తర్వాత వచ్చేటువంటి 7396909773 కానీ లేదా 9666655209 కానీ ఏదైనా మీ ఇష్టమైన నెంబర్ని మీరు సంప్రదించవచ్చు. ఇకపోతే ముఖ్యంగా బుధవారం శుక్రవారం రామకృష్ణ శాస్త్రి గారు ఆ యొక్క దేవాలయంలో ప్రధాన అర్చిగా ఉన్నారు మా శిష్యవర్గుడు కనుక ఆయన ఈ యొక్క బుధ శుక్రవారాల్లో ఒంగోలు తన ఆఫీస్ ఎందుకు వస్తారు, ఆ ఆఫీస్ గురించి కలవాలనుకునేటువంటి భక్తులు ఆయన్ని ఎవరైనా కలవాలి ఇప్పుడు అనేది తెలుసుకోవాలనుకునేవాళ్ళు 7396909773 మళ్ళీ గుర్తుపెట్టుకోండి 7396909773 ఈ నెంబర్ని మీరు సంప్రదించవచ్చు. అలాగే గురువారం రోజు కూడా ఆయన నెల్లూరు వస్తున్నారు, గురువారం నెల్లూరు, బుధ శుక్రవారం ఒంగోలు, మిగతా రోజు నరసింహుల క్షేత్రంలో ఉంటాడు.
ఇట్లా ఆయన కలుపుకొని వాళ్ళు కూడాను ఈ నెమ్మలు కనుక్కుంటా ఆయన ఇప్పుడు ఎక్కడికి వస్తున్నాడు అన్ని వివరాలు మీకు పూర్తిగా చెప్తారు. యజ్ఞ యాగాది క్రతువుల యొక్క ప్రభావితం ఏంటనేది మీరు ఆ నెమ్మలు కనుక్కుంటే వాళ్ళు వివరం చెప్తారు. దాంట్లో మీరు భాగస్వాములై ఆనందోత్సవంతో మీ కుటుంబం సుఖసౌఖ్య భోగభాగ్యాలతో అష్టైశ్వర్య భోగభాగ్యాలతో సంపూర్ణమైన ఆనందం కలగాలి మీ అందరూ కూడా మనవి చేస్తున్నా. సంవత్సరంగా నాలుగు కార్యక్రమాలు ఎప్పుడు కూడా దివ్యంగా మీ ముందు దీవస్తుంటాను. ఎందువల్లంటే మీరు సంతృప్తిగా ఉండాలి. తెలుసో తెలియకో ఎన్నో సంవత్సరాలు ఎన్నో రకాల బాధలు పడుతుంటారు. అవునా కాదా మీరే నిర్దేశించుకోండి. నేను చెప్పడం నేను చెప్పడం కాదు. ఎందుకు బాధపడాలి? బాధపడే ముందు ఒక్క తలవ మీ జాతకాన్ని పరిశీలించుకుంటే వచ్చే నష్టం ఏంటి కష్టం ఏంటో మీరు ఆలోచించుకోవాలి. దాని నుంచి ఎలా ముందుకు పోవాలో మీరు తెలుసుకోండి. ఆటోమేటిక్గా మీరు ముందుకు వెళ్తారు. వెళ్ళరనేది లేదు. అయితే మూఢనమ్మకాల దూరికి వెళ్ళవాకండి. శాస్త్రాన్ని అపహాస్యం చేయవాకండి. మీ అందరికీ నేను చెప్పేది ఒకటే, ఆత్మ విశ్వాసంతో ఆశయంతో సాధించినటువంటి పని ఉండదు. మళ్ళా మళ్ళా చెప్తున్నా, అన్నీ ఇబ్బందులు ఉంటాయి. వివాహములు ఆలస్యం అవుతుంటాయి, వివాహం అయిన దాంపత్య జీవితంలో గొడవలు వస్తుంటాయి, అన్నదమ్ముల మధ్య మధ్య మనస్తత్వాలు వస్తుంటాయి, ఆస్తి గొడవలు వస్తుంటాయి, కోర్టు వ్యవహారాలు వస్తుంటాయి, భూ తగాదాలు వస్తుంటాయి, మనం ఏదో చేసుకోవాలనుకునేటువంటి అపారమైనటువంటి రకరకాలైనటువంటి విన్యాసాలతో చేసేటువంటి అది కొత్తగా గృహ నిర్మాణం చేయాలని దాంట్లో ఇబ్బంది వస్తాయి, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇబ్బంది వస్తాయి, అసలు వివాహ ప్రక్రియ ప్రారంభంలోనే ఇబ్బంది వచ్చేవాళ్ళు ఉన్నారు, వ్యాపారంలో ఎంతో అనుభవం గడించి కూడా నష్టమయ్యే వాళ్ళు ఉన్నారు. ఇలా ఎన్నో జరుగుతున్నాయి. వీటన్నిటికీ సంస్కారం చేసుకొని మంచి యోగాన్ని తెచ్చుకునే దానికోసమే మన పూర్వీకులు మనకు అందించినటువంటి మహత్తరమైనది జాతకం. ఇది గుర్తుపెట్టుకోండి. దాన్ని మీరు ఎప్పుడైతే అర్థం చేసుకొని ముందుకు వెళ్తారో సర్వ సుఖ సౌఖ్య భోగ భాగ్య ఐశ్వర్యాలు మీ అంత అవుతాయని నా 40 సంవత్సరాల అనుభవం, 45,000 జాతకాలు చూసినటువంటి ఈ జంజాల మీకు చెప్తున్నాడు. మీరు కూడా నేను చెప్పిన నమ్మా సంవత్సరంలో వాస్తవాన్ని గ్రహించి గురుగారిని కలవాలి అనే ఆత్మవిశ్వాసం మీలో ఉంటే, ఆశయ సిద్ధి మీలో ఉంటే, ఎప్పుడు గురుగారిని కలిస్తే తెలవాలని ఏదో పనులు అయిపోతాయి, కోట్లు వస్తాయి, 21 రోజులుగా పరిష్కారం అయిపోతున్నారట, 40 రోజులు అవుతున్నాయి, అది నా వల్ల కాదు. కొంత టైం తీసుకొని అక్కడ నేను జాతకాన్ని చూసిన తర్వాత మీకున్న సమస్య ఏదో నేను తెలియజేస్తాను. ఆ జాతక సమస్య చూడకుండా ముందుగా నీకేం హామీలు ఇవ్వలేను నేను. అది ఎంతవరకు మీరు కూడా చేయగలుగుతారా చేయలేదు మీరు కూడా నిర్దేశించుకున్న తర్వాత అప్పుడే ప్రారంభం వస్తుంది. అట్లా వస్తున్న నమ్మకం నాకు విశ్వాసం ఉంది కనుక మీరు విశ్వనీయతతో విశ్వాసంతో అది కలుద్దానికి ఇట్లాంటి యాగాలు పాల్గొనడానికి ప్రయత్నిస్తారని నేను విశ్వసిస్తూ మీకు ఆశీర్వదిస్తున్నా. శుభం. అలాగే గురుగారు, అందరూ దైవానుగ్రహంతో సర్వకార్యములు జయమగు అంటారు కదా, తమరు గ్రహస్థితుల వలన మాత్రమే సర్వము శుభము జరుగును అంటారు, భక్తులకు ఎలానో తగు విధానం గురించి తెలియజేయండి గురుగారు. ముఖ్యంగా దైవానుగ్రహంతోనే సర్వం జరుగుతుందని నేనే కాదు, దరిదాపుల ఏ ఒక్క దేవాలయంలో ఉన్న అర్చక స్వాములు కానివ్వండి, వేద పండితులు కానివ్వండి, పౌరోహిత్యం చేసేటువంటి వారు కానివ్వండి, సరస్వతీ పుత్రులు కానివ్వండి, అలాగే ప్రవచనకర్తలు కానివ్వండి, ఎవరైనా సరే చెప్పేటువంటి మాట ఒకటే, ఏం చెప్తారు? దైవంతోనే సర్వం జయిస్తాము, బ్రహ్మజ్ఞానంతోనే సంపూర్ణ స్థితి వస్తుంది, అలాగే ఆ యొక్క సర్వ కార్యసిద్ధికి దైవమే అనుగ్రహం ఇస్తాడు అనేటువంటి మాట చెబుతాం కూడా. వాస్తవం వాస్తవాన్ని నేను తప్పని ఎక్కడ అనలేదు. ఇప్పుడు కూడా నేను దైవం లేదు అని అనలేదు, దైవం వల్ల కాదు అని అనలేదు, దైవం చేయదు అని అనలేదు, దైవం ఇవ్వలేదు అనలేదు, ఎక్కడ అనలా మాట నేను. కానీ నేను చెప్పే మాట ఏంటంటే ఈ కలియుగంలో క్లారిటీగా క్లియర్గా అర్థం చేసుకోవాలి. మీరు ఎన్ని రకాలైనటువంటి యజ్ఞాగాది క్రతువులు దైవాలకు సంబంధించినవి చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా, ఎన్ని రకాల అనుష్ఠానాలు చేసినా ఫలాంశం రావటం కష్టంగా మారుతుంది, అవునా కాదా అనేది మీకు మీరు విశ్లేషణ చేసుకోవాలి. భక్తుడికే ఉద్దేశం ఇప్పుడు ఎన్నో దేవాలయాలకు వెళ్ళినప్పుడల్లా కూడా అక్కడ దేవతామూర్తులు మనం నమస్కారం చేసుకోవడం మాకు ఎటువంటి ఇబ్బంది రాకూడదు, ఎటువంటి పిండి విషయంలో ఇబ్బంది రాకూడదు, తగువ సంతాన విషయంలో ఇబ్బంది రాకూడదు, ఉద్యోగ విషయంలో ఇబ్బంది రాకూడదు, వివాహ విషయంలో ఇబ్బంది రాకూడదు, ఆర్థిక విషయాల్లో ఇబ్బంది రాకూడదు, విదేశీ యానాలు ఇబ్బంది రాకూడదు, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇబ్బంది రాకూడదు, అన్నీ కదా మనం నమస్కారం చేసుకుని వస్తారు. అవును, అయినా వస్తున్నాయా రాలేదా? వస్తున్నాయి కదా. ఎందుకు వస్తున్నాయి? ఇది క్వశ్చన్కి ఆన్సర్. దేవుడు ఏమైనా మీ మీద కక్ష కడతాడా? దేవుడు ఏమైనా మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెడతాడా? కాబట్టి అవన్నీ కాదు. దైవానుగ్రహం మీకు ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది, దాంట్లో ఎటువంటి లోటుపాట్లు లేవు.
కలియుగములో ముఖ్యంగా చూడాల్సింది మాట్లాడుకోవాల్సింది తెలుసుకోవాల్సింది గ్రహస్థితి మాత్రమే అని చెప్పాను. అందుకే గ్రహానుగ్రహం లేని దైవానుగ్రహం మీకు ప్రాప్తించదు అన్నాను. అంటే దాని అర్థం ఏంటి, దైవం దగ్గరికి నువ్వు చేరాలంటే పరిశుద్ధాత్మతోటి వెళ్ళాలి అక్కడికి. అంటే ఏంటి, నీలో ఉన్నటువంటి కామక్రోధ మదమాచరమును కూడాను వాడిని అన్నింటిని వదిలేసుకొని దైవత్వంలో కలిస్తే దైవం నీ సంపూర్ణ యోగాన్ని ఇస్తుంది. దాంట్లో అనుమానం వెళ్ళా. ఇప్పుడు ఈ కలియుగంలో నాది నా మనుషులు అనేటువంటి భాష్యం చెబుతూ ప్రతిది కూడాను నాది అనేటువంటిది అన్ని రకాలైన మాటలతోటి చేసేటువంటి విధానం ఉన్న మనము తెలియకుండా తప్పు చేసుకుంటూ వెళ్ళిపోతుంటాం. అది తన కోసం కానీ తన కుటుంబం కోసం కానివ్వండి ఏదైనా కానీ రక్షణార్థం ఆ ప్రభావితం ఉన్నప్పుడు దైవం దగ్గరికి నువ్వు చేరడం చాలా కష్టంలో కోనే పని. తక్కిన యుగాలు ఒక ధర్మాలు ఉండేవి, ఆ ధర్మ ప్రకారం భగవంతు దగ్గర ఉండేవాడు. ఇక్కడ అలాంటి పరిస్థితులు లేవు మనం. అందువలన గ్రహదేవతల అనుగ్రహం కావాలి అని ఎందుకు చెప్తారంటే అందుకే చెప్తాను. అందుకే గ్రహం మూలం సర్వం జగత్ అని చెప్పాను నేను. దైవం అది ఒక ముక్తికి ప్రధానం. మరో జన్మలో మళ్ళా నీవు మంచి స్థితిగతుల్లో యోగవంతంగా భోగవంతంగా ఐశ్వర్యవంతంగా ఆనందవంతంగా అందసందాలతోటి ఆరోగ్యకరంగా జననం కావాలి అని అన్నప్పుడు ఇక్కడ నువ్వు చేసే దైవ పూజ అవన్నీ కూడా వర్తిస్తాయి. నువ్వు చేసే పూజలు ఏవి మిస్ అవ్వని అనుకోవాకు. నువ్వు చేస్తున్న యాగాలు కానీ చండీహోమం కానీ రుద్రహోమం కానీ ఇక మిగతా ఉన్నట్టు రోజు వారి నిత్య పూజ చేసి కానీ లేకపోతే లలిత సహస్రనామం కానీ విష్ణు సహస్రనామం కానీ శివస్తోత్రాలు కానీ ఇవి చేస్తే ఎక్కడ నీ ఫలితం పోతుంది అనుకోవడం పొరపాటు అవుతుంది. అవన్నీ ఉంటాయి, అవి మనిషి వెంటే వెళ్తాయి వెళ్తాయి వాటిలో ఎక్కడ పొరపాటు లేదు. కానీ ఇప్పుడు మరు జన్మలోంచి ఈ జన్మలో ప్రవేశించిన తర్వాత నీకున్న కర్మ ప్రక్షాళన చేసేదానికి గ్రహస్థితి తెలుసుకోకుండా చేస్తే దానివల్ల ఏ ప్రయోజనం జరగదు, జరిగిన దాఖలాలు కూడా లేవు. అట్లా దాఖలాలు ఉంటే ప్రతి ఒక్క దేవుని బుద్ధి అసలు కొలవని వాళ్ళు ఎవరు ఉన్నారు ప్రపంచంలో, ఎవరి స్థాయిలో ఎవరు తెలిసినా ఎవరు విధానం ప్రకారం వాళ్ళు కొలుస్తారు. దాని తప్పే ఉంటుంది దాంట్లో. ఇప్పుడు నేను కృష్ణుని కొలవచ్చు, నువ్వు విష్ణువు కొలవచ్చు, ఇంకో ఈశ్వరుడు కొలవచ్చు, ఇంకోరు ఇంకో భగవంతుని కొలవచ్చు, సుబ్రహ్మణ్య స్వామి కొలవచ్చు. అవన్నీ నేను పొరపాటు అనలేదే. అంత మాత్రాన అది నీకు పుణ్యం రాదని నేను అనుకోవటం లే. కానీ కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి రావాల్సిన అవసరం వచ్చినప్పుడు నీ కర్మ సిద్ధాంతాన్ని కరిగింపజేసేవాళ్ళే ఈ యొక్క నవగ్రహ దేవతలు, కరుణింపజేసేవాళ్ళు వాళ్ళే, దాన్ని కరిగింపజేసేవాళ్ళు వాళ్ళే. అంటే కరగదీయాలంటే నీ పాపాన్ని ప్రక్షాళన చేసేవాళ్ళు వాళ్ళే, నీకు యోగ భిక్షను పెట్టేవాళ్ళు బట్టే. అప్పుడు నీ మనసు బుద్ధి జ్ఞానం అంతా ఆయన దగ్గరికి వెళ్తుంది. ఎవరి దగ్గరికి? ఆ పరమేశ్వరు దగ్గరికి వెళ్తుంది. అప్పుడు మాత్రమే దైవానుగ్రహం వల్ల ప్రభావితమయ్యి నీ మనస్సు బుద్ధి ఏకాగ్రత అయ్యి ఈ యొక్క కామకృత మదమాచరణలో ఈ శరీరం మీద ఉండేటువంటి ఈ భాష్యం మీద ఉండే వాటిని ఆశ వీరుకొని నా యొక్క పూర్వ జన్మ ఆయనలో సార్థకం కావాలని నీ మనసులోకి వెళ్ళిపోతుంది. అట్ట కాకుండా ఇప్పుడు మనం దైవ పూజ ఏ పద్ధతిలో చేస్తున్నాం, నాకు ఈ ఆదాయం వస్తే నీకు ఇది ఇస్తాను అన్నట్టుగా చేస్తున్నాం. అవును గురుగారు. అయ్యా నాకు ఇక చిన్న కష్టాలు ఉన్నాయి, ఇక నష్టాలు ఉన్నాయి, నాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, నా సంసారంలో అది ఉంది, నా భార్య ఇలా ఉంది, నా భర్త ఇలా ఉన్నాడు, నాకు ఆర్థికంగా సరిగా లేదు, నువ్వు నాకు కనుక చేస్తే నీకు కొబ్బరికాయ కొడతాను, లేకపోతే రొండు కొడతాను, 200 కొడతాను, అభిషేకం చేస్తాను, అర్చన చేస్తాను అన్నట్టుగా ఉంది మన పని. మొక్కుకుంటారు మొక్కు. ఇక్కడ నేనేది ఆ మొక్కును ఒక ముక్కిలో మొక్కకపోయినా అనుగ్రహం ఇస్తాడు. నువ్వు మొక్కకపోతే ఆయన ఎవరు నువ్వు ముక్కులైనా ఇస్తాడు అనుకోండి, నీ భ్రమ అవుతుంది. గ్రహదేవతలు నీ కర్మను ప్రక్షాళన అయితే ఆటోమేటిక్గా ఆయన ఇలోకి వచ్చేస్తాడు. అంటే ఎక్కడ శుద్ధి ఉంటుందో అక్కడ మనం తిష్ట వేస్తాం. పరిశుద్ధాత్మత ఆత్మ అంటారు అక్కడ. నీ ఆత్మ ఎప్పుడు పరిశుద్ధంగా ఉంటే దాంట్లో పరమంతుడు ప్రవేశిస్తాడు అని అన్నాడు. అక్కడ ఎక్కడ మనం బాగా విస్తీర్ణమైనటువంటి ప్రదేశం ఉంటుందో అక్కడ మాత్రమే విశ్రమిస్తున్నాం మనం. అంతేగాని దుర్గంధంలో నువ్వు ఉండలేము కదా, అట్లే నీలో దుర్గంధం ఉన్నంత వరకు భగవంతుడు రాడు. ఆ దుర్గంధా నుంచి మార్చగలిగే శక్తి, అది ఒక మహాతేజవంతమైన శక్తిని చేయగలిగేది గ్రహదేవతలకే ఉంటాయి కనుక గ్రహానుగ్రహం లేనిది ఏమి జరగదని స్పష్టంగా చెప్పారు. అది దానికి సమాధానం. అలాగే మరి మీరు కూడా గురువుగారు చెప్పినటువంటి మహాయాగంలో మార్చి 3వ తారీఖు నుంచి మార్చి 11వ తారీఖు మహాశివరాత్రి వరకు కూడా గురువుగారి ఆధ్వర్యంలో నరసింగులు దివ్యక్షేత్రంలో భక్తుల యొక్క గోత్రనామాలతో ఉదయం సాయంత్రం కూడా పూజ యాగ అభిషేక కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమాల్లో మీరు కూడా భాగస్వాములు కావాలనుకునేవారు మరి మీ యొక్క గోత్రనామాల కోసం స్క్రీన్లో కింద డిస్ప్లే అవుతున్న నంబర్లను సంప్రదించి మీ యొక్క గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. అలాగే జాతకపరమైన విషయాలు తెలుసుకోవాలి, వివాహ విషయంలో ఆలస్యం ఉన్నా
అలాగే ఉద్యోగ సమస్యలు ఉన్నా జాతకపరమైన ఏ ఇబ్బందులు ఉన్నా సరే మీరు గురుగారితో మాట్లాడాలి సంప్రదించాలి అనుకునేవారు గురుగారు డాక్టర్ జంధ్యాల శాస్త్రి గారు హైదరాబాద్ లోనే అందుబాటులో ఉంటారు పరిసర ప్రాంతాల వరైతే నేరుగా కలిసి మాట్లాడతారు దూర ప్రాంతాల వరైతే ఫోన్ ద్వారా కూడా అన్ని విషయాలు తెలుసుకుంటారు మరి మీరు గురుగారిని సంప్రదించాలి అనుకునేవారు స్క్రీన్ లో కింద కనిపిస్తున్న నంబర్లను సంప్రదించవచ్చు అలాగే ఫిబ్రవరి 16వ తారీఖున గురుగారు నెల్లూరులోనే అందుబాటులో ఉంటారు మరి గురుగారిని సంప్రదించాలి అనుకునే వారు కూడా 9666655209 అనే నంబర్ ని సంప్రదించవచ్చు అలాగే గురుగారు ఇప్పుడు మీరు 3వ తారీఖు 3/3/2021 న అలాగే ప్రారంభించి 11వ తారీఖు 3/2/2021 వరకు కూడా జరుగు యాగ విశిష్టతను గురించి కూడా భక్తులకు తెలియజేయండి ఒకసారి 3వ తారీఖు 3/2/2021 సంవత్సరం ప్రారంభిస్తున్నటువంటి మహత్తరమైనటువంటి యాగం పేరు శత సహస్ర అఘోర పాశుపత రుద్ర సమేశ్వర ప్రణవ మహాయాగం అని పేరు దాని పేరు అది ఏంటి 3వ తారీఖు ప్రారంభించి 11వ తారీఖు వరకు అంటే 9 రోజులు కంటిన్యూషన్ గా ఉదయము సాయంత్రము రెండు పూటల చేసేటువంటి మహాయాగం యాగంతోనే అన్ని కూడా సర్వం జయించవచ్చు అనేటువంటిదే నా సత్సంకల్పం ఈ యాగంలో ప్రధానంగా చేయడానికి కారణం ఏమనగా 3 నుంచి ఇది చేస్తున్నా అంటే ఫిబ్రవరి నెలలో మనకు ఎన్నో రకాలైనటువంటి పంచగ్రహ కూటములు షష్ఠగ్రహ కూటములు ఇవన్నీ జరుగుతూ వస్తూ ఉన్నాయి రాబోయేటువంటి మార్చి దగ్గరికి వచ్చేళ్ళకి గ్రహస్థితుల్లో చాలా మార్పులు చేర్పులు జరుగుతాయి మార్చి నెలలో ఉన్నటువంటి గ్రహాల మార్పులు సామాన్యంగా లేవు ఎందువలనంటే మార్చి 11వ తారీఖు మహాశివరాత్రి పర్వదినం రోజున చతుర్థ గ్రహ కూటమని చెరింది అంటే చంద్రుడు గురువు బుధుడు శని భగవానులు ఉన్నారు 11వ తేదీ వరకు 12వ తేదీ ఆ యొక్క బుధుడు ఎక్కడికి వచ్చాడు కుంభానికి వెళ్ళిపోతాడు 12వ తేదీ అంటే 12/3 ఆయన మారుతున్నాడు చంద్రుడు కూడాను చతుర్దశ ఏమైపోయింది అమావాస్య పూయాలకి ఆయన కూడా రవి దగ్గరికి వెళ్ళిపోతున్నాడు అంటే ఏమైనా ఇప్పుడు ఇక్కడ 3 గ్రహాలు మకరంలో 3 గ్రహాలు కుంభంలో ఉన్నాయి ఈ రెండు ఒక దగ్గరే ఉండడం అనేది మకర కుంభాలకు అధిపతి ఎవరు శని భగవానుడే అవుతాడు అర్థమైందా అలా ఉండడంతో పాటుగా కూడా అదే నెలలో 14వ తారీఖు సూర్యుడు కాస్త మీనంలోకి ప్రవేశిస్తాడు మళ్ళా అదే నెలలో అంటే 3వ నెలలో 18వ తారీఖు శుక్రుడు కూడా పోయి మీనంలో చేరిపోతాడు అక్కడ ఎవరు ఉంటారు అక్కడ బుధుడు ఒక్కడ అక్కడనే ఉంటాడు ఆ తర్వాత గురువు శని భగవానుడు మకరంలో ఉండి 25వ తారీఖు 3వ నెలలో గురువు కూడా వచ్చి బుధుడితో చేరిపోతాడు కుంభంలో చేస్తాడు చూడు ఎన్ని గ్రహాలు మానేవి ఇక్కడ వరుసగా అదే నెలలో ఎన్ని చేంజ్లు వచ్చినాయి చూసుకున్నావా అవును గురుగారు ఇలాంటి చేంజెస్ వల్ల జరిగేటువంటి కొన్ని గ్రహ ప్రభావితాలు చాలా ఉంటాయి వాటంటే ఏదో నష్టం అయిపోతుంది తెలవాల కోట్లు వెళ్ళిపోతాయి లేకపోతే భూకంపాలు వస్తాయి సునామీలు వస్తాయి లేకపోతే వర్ష రాళ్ల వర్షాలు పడిపోతాయి లేకపోతే భూకంపాలు వచ్చేస్తాయి లేకపోతే ఇంకా ఏదో అంటే అన్నగాని దాని ప్రభావితం మీద మానవ జీవన సరళిలో జరిగేటువంటి ప్రతి విషయం మీద ఎక్కడో అక్కడ వీక్గా ఉండేటువంటి గ్రహస్థితి ప్రభావితాల మీద ఇబ్బంది వస్తుంటుంది ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రకృతిని కూడా మనం ఒకసారి దృష్టిలో పెట్టుకొని ప్రకృతి అంటే మనం నివసిస్తున్నవి మన ఎంబడి నివసించేటువంటి పశుపక్షాదులు కానీ జలచరాలు కానివ్వండి మృగాలు కానివ్వండి వీటన్నిటినీ కూడాను మనం ఒక పరిగణలోకి తీసుకొని అన్నీ మంచిగా సంరక్షణార్థంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ మహత్తర బృహత్తరమైన కార్యాన్ని చేయడానికి నేర్పుకోవడం జరిగింది అయితే ఈ యొక్క కార్యం యొక్క ఉపయోగం ఏందని ఒకతరం వెనక్కి తిరిగి చూసుకుంటుంటే గురుగారు మహాశివరాత్రి 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 అంటున్నాం మహాశివరాత్రి ప్రతి సంవత్సరం ఉత్తరం వస్తుంది కదా ఇప్పుడు ఎందుకు ఇట్లా శివరాత్రిని అనుసరించి మాట్లాడుతున్నామంటే బాగా గమనించుకోండి ఇప్పుడు చెప్పిన పద్ధతి క్రమం ప్రకారంగా ఏం చెప్పాను
పదకొండవ తేదీ వరకు బుధుడు గురువు చంద్రుడు శని భగవాన్ మకరంలో ఉంటారని చెప్పాను. 12వ తారీఖు ఆ యొక్క రవి శుక్రుడి దగ్గరికి బుధుడు వస్తారని చెప్పాను. 14 అక్కడ ముగ్గురు ఉంటారని చెప్పాను. తర్వాత మళ్ళా చంద్రుడు కాస్త మళ్ళా మరుసటి రోజుకి వచ్చేళ్ళకి ఆయన కూడా 12వ తేదీ కాస్త కుంభానికి వెళ్తారని చెప్పాను. 14వ తారీఖు కల్లా కూడా సూర్యుడు పోయి మీనానికి వెళ్తాడని చెప్పాను. 18వ తారీఖు శుక్రుడు వెళ్తాడని చెప్పాను. చంద్రుడు కూడా ఆయన ఆయన మారిపోతాడు. బుధుడితో గురువు వస్తాడని 20వ తారీఖు అని చెప్పాను. ఇట్లా ఉన్న గ్రహస్థితి అంతా పరిశీలించిన మీదట ముఖ్యంగా మానవ జీవన గమనంలో ముఖ్యమైనది కూడాను గృహము వివాహము ఈ రెండు అందరికీ అవసరమే. పెళ్లి చేసి చూడు ఇల్లు కట్టి చూడు అని కూడా సామె చెప్తారు మనవాళ్ళు. వాటికి సంబంధించినటువంటి వాడు రుణగ్రస్తులు చేయటం కానివ్వండి, వివాదాస్పదం కానివ్వండి, శత్రుత్వం పెంచడం కానివ్వండి, లేకపోతే గాయాలు పాలు చేసేదానికి కానివ్వండి, కోర్టు వ్యవహారంలో కానివ్వండి, భూ వ్యవహారంలో తగాదా కానివ్వండి, రియల్ ఎస్టేట్ సంబంధించిన వ్యవహారం కానివ్వండి కూడా కారుకుడైన కుజుడు కూడా రాహుతో కలిసి వృషభములో ఉండి సప్తమంలో అంటే వృషభానికి సప్తములో అయినటువంటి వృక్షకంలో కేతు ఉండటం వలన ఈ గ్రహస్థితులు మిగతా ఉన్నటువంటి ఇక్కడ కుజుడు రాహు కేతుపతి ఎంతమంది ఉంటారు, 6 గ్రహాలు ఉంటాయి. ఈ 6 గ్రహాలు అంటే మొత్తం 9 గ్రహాలు కదా. ఈ 6 గ్రహాల్లో సూర్యుడు చంద్రుడు అలాగే బుధుడు బృహస్పతి శుక్ర భగవానుడు శని భగవానుడు కూడాను ఈ రాహుకేతులు సెంటర్లోనే మిగిలి ఉన్నారు. ఎక్కడి నుంచి ఉన్నారు వీళ్ళు, ధనుసు నుంచి మేషం లోపలే ఉన్నారు. దాని ప్రభావితం ఇది కాలసర్ప దోషము అంటారు. ఇది మహాకాలసర్ప దోషాలు. ఆ మహాకాలసర్ప దోషాలు 108 రకాలుగా ఉంటాయి. అది వారు పుట్టిన సంవత్సరం నెల రోజు సమయాన్ని బట్టి ఒక్కొక్కరికి ఒక్కో విధానం ఉంటుంది. అందరికి ఒకే విధానం ఉంటుంది. 108 రకరకాలుగా ఉండేవాళ్ళు ఉంటారు. అలాగే 27 రకాల బాలారిష్ట దోషాలు ఉంటాయి. 27 నక్షత్రాలు ఉంటాయి. ఆ నక్షత్రాలకు సంబంధించి పాదానికి సంబంధించి ఆ దోషాలు వస్తుంటాయి. వీటన్నిటి దృష్టిలో పెట్టుకుంటే అనుకోని మహత్తరమైన యోగం ఒక మా గుడ్ న్యూస్ అంటామే. అలాంటి గుడ్ న్యూస్ ఏందయ్యా అంటే ఇదే మార్చి నెలలో 11వ తారీఖు మాఘ బహుళ చతుర్దశి అంటే త్రయోదశితో కలిసి గురువారం ధనిష్టా నక్షత్రంతో వచ్చి బాగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు వచ్చింది ఇది? మాఘ బహుళ చతుర్దశి గురువారం త్రయోదశి వెళ్ళిందా చతుర్దశి వస్తుంది. ఆ రోజు ఆ పగులలో త్రయోదశి ఉంది. తర్వాత చతుర్దశి ధనిష్టా నక్షత్రం వచ్చింది, గురువారం వచ్చింది. దీనివల్ల ఉన్న ఉపయోగం ఏమిటి అని అంటే త్రయోదశి అంటేనే సాక్షాత్ శని భగవానుడికి అత్యంత ప్రీతికరమైంది. ధనిష్టా నక్షత్రం అంటే ఏంటంటే మకర కుంభరాశి రెండింటికి కూడా అదే ప్రాధాన్యత ఇస్తుంది. ముఖ్యంగా ఎంత అద్భుత ప్రక్రియ కలిగి ఉన్నటువంటి ఈ ధనిష్టా నక్షత్రం ఈ త్రయోదశి వారం గురువారం వచ్చింది. ఎప్పుడు? ఏ శివరాత్రి? మహాశివరాత్రి. అంటే శివుడే గురువు, గురువే శనేశ్వరుడు, శనేశ్వరుడు గురువుగా అవతరిస్తాడు. ఆ రోజు గురువు బలం లేని ఏది జరగదు. సమస్తమైన గురువు అనుగ్రహం మీదనే సకలం కూడా సంపూర్ణ చెబుతాం. మనందరూ చెబుతారు గురువాజ్ఞ లేనిది ఏది జరగదని. అందుకే మనం ఎత్తుపడేటప్పుడు గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని ఎందుకంటామంటే గురువుతోనే సర్వ. అటువంటి గురువు వారంలో వచ్చింది కనుక వీటన్నిటినీ కూడా ఒక క్యాల్కులేట్ చేసుకోండి నేను. ఇది అందరూ 100 సంవత్సరాల తర్వాత కానీ ఇలాంటి పరిమాణాలు చేకూరం. ఏది వృక్షకవలో కుజుడితో ఆ యొక్క రాహు ఉండటం, ఆ యొక్క కేతు వృక్షకవలో ఉండటం, రాహు కుజుడు ఇద్దరు వృషభంలో ఉండటం, మిగతా గ్రహదేవత శని భగవానుడు మకరంలో ఉండటం, అట్లా గురువు రకరకాలుగా మార్పులు చేరుపడి ఉంటాం. ఇలా జరగటానికి 100 సంవత్సరాల తర్వాత వస్తుంది. అలా వచ్చినప్పుడు శివరాత్రి వచ్చింది కనుక ఇది మహాకాల సర్ప మహాయోగం కింద మారింది. వీటి యొక్క ప్రభావితం వల్ల కలిగే నష్టాల నుంచి కన్నా కూడా మంచి జరిగేదానికి అవకాశం శివరాత్రి కలిగించింది. అందుకు ఈ శివరాత్రి గొప్పదిగా మారింది ఇక్కడ. అందుకని మహాశివరాత్రి అన్నారు. ఆ మహాశివరాత్రికి ఇప్పుడు ఇవన్నీ వచ్చినాయి కనుక ఇవన్నీ పుణ్యప్రదమైనటువంటి స్థితికి వచ్చింది. అటువంటి పుణ్యప్రదమైన స్థితికి వచ్చినటువంటి ఈ మహాశివరాత్రి యొక్క పర్వదినం రోజున భక్తులకి ఎంతో కొంత వారి వరకు జీవన గమనం జరిగే వివాహం వ్యాపారం వ్యవసాయం ఆర్థికం మానసికం సాంఘికం విద్య ఉద్యోగం సంతానం సౌభాగ్యాలు ఇలా ఎన్నో రకాల విషయాల్లో ఎన్నో రకాల సమస్యలకు వనతూ ఉంటారు. కానీ వారికి కొంతవరకైనా మేలు చేయాలి, కొంతవరకు ఉపశమనం జరిగేదాని కోసమై
भक्त अनुग्रह तो वार अनुग्रह तो एंत हिंदू धर्मचार वीक्षा सर्वभक्त एनो रखा वो सहक चूस वारी अनुग्रह मन को ఎప్పుడూ దైవం అనుగ్రహం వాళ్ళకైతే వారి యొక్క సంపూర్ణ సహాయ సహకారం నాకు ఉంటాయి గనుక నేను మన అందరి కోసం ఏర్పాటు చేసినటువంటి యాగమే నువ్వు చెప్పినటువంటి 3/3/2021 నుంచి 11/3/2021 9 రోజులు చేస్తున్న మహాయాగం పేరే శతసహస్ర అఘోర రుద్ర అఘోర పాశుపత రుద్ర సనేశ్వర ప్రణవ మహాయాగం అనగా నిర్మాణం చేశాం. ఇది 9 రోజులు వరుసగా అంటే ప్రతి ఒక్క గోత్ర నామ నక్షత్రాలతోటి లక్ష సార్లు హోమం చేస్తారు, లక్ష సార్లు స్వామివారి అభిషేకం, లక్ష సార్లు తెలలతోటి స్వామివారి ప్రత్యేక పూజ చేసి 11వ తారీఖు మహాశివరాత్రి అని చెప్పబడిన గురువారంలో దర్శనార్థ రోజు ఆయనకు సంబంధించిన నక్షత్రం రోజు 1900 కేజీల నువ్వులతో స్వామివారికి మహాకుంభాభిషేకం చేస్తారు, మహాఘట కుంభాభిషేకం చేస్తారు. తర్వాత సాయంత్రం పార్వతీ కళ్యాణం రాత్రికి సంపూర్ణంగా కూడా స్వామివారికి చేసేటువంటి అపారమైనటువంటి లింగోద్భవ కాల అభిషేకాలు చేస్తారు. చేస్తూ ఈ 9 రోజుల్లోనే అంటే 3వ తారీఖు నుంచి అందరి పేర్ల మీదనే నర్మజల మధ్య ఈ యొక్క చెండీ హోమం యొక్కలో ఉన్నటువంటి కొన్ని సర్గ విసర్గలు ఉంటాయండి, దాంట్లో అనువాకములు అని అంటారు వాటిని. అలా చెండి, అలాగే రుద్రహోమం, అలాగే కూడాను శ్రీ మహావిష్ణువు లక్ష్మీ హోమం, గణపతి హోమం, ఇంకా చాలా ఉన్నాయి. నక్షత్ర హోమాలు 20 నక్షత్రాలు ఉంటాయి మాకు, వాళ్ళకి అన్ని కలిపి చేసుకుంటూ వచ్చి సర్వులు కూడా వాళ్ళకి కొన్ని మంత్రాలు పంపిస్తారు. మీ ఇంట్లో మీ కూర్చొని లైవ్ చూసేవి చేస్తారు, గోత్రనామాలు నమోదు చేసుకున్నారు, వాళ్ళు నమోదు ఏమో చేసుకుని వాళ్ళకి పంపిస్తాం. పంపించిన తర్వాత వాళ్ళ ఇంట్లో మంత్రాలు కూడా పంపిస్తాం, అయిన తర్వాత ప్రసాదాలు పంపిస్తాం, ఇంకా ఏమేం చేయాలో చెప్తాం. దానివల్ల శుభం జరిగే దానికి చేసేటువంటి మహత్తర యాగమే రేపు 3/3/2021 నుంచి 11/3/2021 చేసే మహాయాగంలో భక్తులు భాగస్వాములు అవుతూ ఇంకా నన్ను ముందు మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఏదైనా మీరు ఎంత భాగస్వాములైనా ఏం చేసినా శాస్త్రాన్ని అపహాస్యం చేయవాకండి, మూఢనమ్మకాల జోలికి వెళ్ళవాకండి. గ్రహం మూలం సర్వం జగత్ అని తెలుసుకోండి. ధనం మూలం ఇదం జగత్ అనేది అందరికీ ఉన్న నారుడి. ధనం వల్ల ఏమి జరుగుతాయా అనేది 100% కాదు. ధనం వల్ల జరగదంటే ఏముండదు, కానీ ఆ ధనం నీకు చేరాలన్నా, ధనంతో నీవు సాధించాలన్నా, ధనం వల్ల అభివృద్ధి చెందాలన్నా, ఆ ధనంతో వ్యాపార అభివృద్ధి జరగాలన్నా కూడా గ్రహానుగ్రహం లేకుండా జరగదు అనేది నా 45 సంవత్సరాల అనుభవాన్ని మీ ముందు ఉంచా. అది అవాస్తవమా అవాస్తవం మీరు గుర్తించండి. అసలు డబ్బు రావకుండా ఉండాలని ఎవరో ఉంటారండి, అలా డబ్బు అవసరం లేదనుకునే వాళ్ళు అసలు నీకు కనపడరు కదా. కనపడే వాళ్ళల్లా డబ్బు కావాలనే వాడే కదా, అలా అనుకున్న వాళ్ళకల్లా డబ్బు ఎందుకు రాలేదని ఒక్కకాలం మీరు ఆలోచిస్తే నేను చెప్పిన గ్రహం మూలం సర్వం జగత్తు విషయం ఏదో మీకు అర్థమవుతుంది. కనుక దీన్ని అనుసరించుకొని చదువు కూడా మంచి చేయాలంటే సదుద్దేశంతో ఆత్మవిశ్వాసంతో ఒక అద్భుత ప్రక్రియగా ఇప్పటి వరకు మన తెలుగు ఉభయ రాష్ట్రాల్లో ప్రధంగా నిర్వహిస్తున్న మహాయాగమే ఈ అపారమైనటువంటి శతసహస్ర అఘోర పాశుపత రుద్ర సనేశ్వర ప్రణవ మహాయాగం అనేది. దీని అసలు పేరు ఇంకా చాలా పెద్ద పేరు ఉంది, దానంతా చెప్పడం ఇష్టం లేక చేశాను. దీన్ని ఏ పూర్తి విషయాలు తెలుసుకోవాలన్నా, యజ్ఞయాగాది కటువు యొక్క లక్ష్యం ఏంటని తెలుసుకోవాలన్నా, ఆ యజ్ఞయాగాది కటువులో మీ గోత్ర నామ నక్షత్రాలు పంపించాలన్నా ఎలా అని అనుకుంటే కింద వస్తున్న నా పర్సనల్ నెంబర్లు ఎప్పుడైనా కూడాను 9666-555-048 మళ్ళా చెప్తాను, 9666-555-048 అలాగే 7396-907-733 అలాగే 9666-555-209 మా జగన్నాథం ఉంటాడు ఆయన కనుకోవచ్చు. అలాగే నేను 16వ తారీఖు నాడు అంటే మంగళవారం అవుతుంది, ఆ మంగళవారం రోజు నేను నెల్లూరు పట్టణానికి వస్తున్నాను. ఆ పరిసర ప్రాంతం వాళ్ళందరూ కూడాను నన్ను కలవాలి అనేటువంటి మనోసంకల్పం మీకు కాన్ఫిడెంట్గా ఉండి గురువుగారు ఎదురుగా కూర్చొని అన్ని విషయాలు తెలుసుకోవాలి సత్సంగం మీకు ఉంటే తప్పనిసరిగా కూడా ఆ యొక్క 9666-555-209 జగన్నాథంతో మీ పేరు రిజిస్టర్ చేసుకోండి. టైం ఇస్తారు, టైం ప్రకారం మీరు రావచ్చు, చక్కగా నాతో మాట్లాడచ్చు, సర్వ విషయాలు తెలుసుకోవచ్చు, యాగ విషయాలు కూడా తెలుసుకోవచ్చు,
ఇంకా స్పందించుకోవాలి అప్పుడే మీరు మీ పేరు నమోదు చేసుకోవచ్చు సర్వ విషయాలకు చేయొచ్చు అలాగే రామకృష్ణ శాస్త్రి గారు నా తర్వాత ఉన్న రామకృష్ణ శాస్త్రి గారు ప్రత్యేకంగా కూడాను ఈ జ్యోతిష్ శాస్త్రంలో వారు కూడా నిష్ణాతులు అలాంటి వారు కూడా ప్రతి బుధవారం శుక్రవారం ఆ యొక్క ఒంగోలు పట్టణాలకు వస్తున్నాడు అలాగే గురువారంలో నెల్లూరు వస్తున్నాడు మిగతా రోజుల్లో నరసింహో దివ్యక్షేత్రంలోనే ఆయన జ్యోతిష్యం చూస్తుంటారు నేను ప్రస్తుతం హైదరాబాద్లోనే ఉంటున్నాను కనుక ఆయన చూస్తున్నాడు కనుక వారిని సంప్రదించాలి వారిని కనుక్కోవాలంటే 7396907733 ఇది గుర్తుపెట్టుకోండి ఈ నెంబర్కి ఇవి ఫోన్ చేస్తే ఆయన ఎప్పుడు ఎక్కడ అందుబాటులో ఉంటాడో చెప్తారు ఇక నన్నే కలవాలి గురుగారినే కలుసుకొని మాట్లాడదాం నాకు అయితే గురుగారితో మాట్లాడుకున్న వాళ్ళు రానేటి దూర ప్రాంతం వారు ఎవరు దొంగతకు చెందక ఇబ్బంది లేకుండా హ్యాపీగా కింద నెంబర్లు 9666350488 కానీ ఇందాక చెప్పినట్టు 9 నెంబర్లు అన్నిటికి కూడా ఫోన్ చేసి మీ యొక్క సంవత్సరం నెల రోజు సమయాన్ని కనుక ఇవ్వగలిగితే లేదు మీ పేరు ఇవ్వగలిగినా నేను స్వయంగా డైరెక్ట్గా మళ్ళా చూసుకొని కాల్ చేద్దానికి నేను చేసి నేనే మాట్లాడతాను అది టెలికాల్స్ అంటారు నేను హైదరాబాద్లో ఉంటాను పరిసర ప్రాంతాలు వచ్చినాను డైరెక్ట్గా వెళ్ళవచ్చు కనుక ఇటు యాగంతంకి అటు జ్యోతిష శాస్త్రానికి అటు మీ జీవిత గమ్యాన్ని సరైన బాటలు లభించుకునేదానికి ఏమాత్రం మీకు అవకాశం ఉన్నా కూడా ఖచ్చితంగా కూడా మీరు ఆ కింద నెంబర్ వారు సంపాదించి సర్వ విషయాలు తీసుకోండి ఎప్పుడైనా దాని యొక్క స్థితిగతులు తెలియాలి అంటే మీరు దాంట్లో భాగస్వాములు అయినప్పుడే తెలుస్తుంది అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి నాతో యాగంలో పాల్గొనాలన్నా జ్యోతిష్యం తెలుసుకోవాలన్నా లేదు ఇంకోటి చేయాలన్నా కూడా తొందరపాటు కానీ రాగానే ఏదో మీకు అయిపోతాయి అనేటువంటి అపోహలతో మాత్రం రావాకండి ఎందువల్లంటే జరగిన పని చెప్పి నీ అబద్ధాలు ఆడుకోవడం నాకు ఇష్టం లేదు జరిగే పని చెప్పాలి చేసే పని చెప్పాలి చెప్పిన పని తప్పనిసరిగా నెరవేర్చాలి ఇది ఆశయంగా పెట్టుకోవాలి ఎందువల్లంటే మీరేదో ఆతృతో మా అబ్బాయికి పెళ్లి కాలేదనో పోయినా కూడా భార్యాభర్తలు గొడవ పడుతున్నానో అదయిన తర్వాత కూడా ఇంకా సమస్యలు ఏర్పడుతున్నాయనో లేకపోతే ఆర్థిక ఇబ్బంది పడుతున్నానో ఉద్యోగం రాలేదనో ఉద్యోగంలో సమస్యలు ఇచ్చాయనో లేకపోతే గొడవలు పడుతున్నానో ఇలాంటి వాటి మీద వచ్చి తర్వాత ఏదో అయిపోతాయా అని మీరు అడగడం మేమేదో మాట చెప్తే అయిపోవచ్చు అని అనుకోవడం అయిపోతే అన్నాడు గురువు గారని రెండు రోజులు ఆత్మసంతృప్తిగా ఉండడం మూడో రోజు మళ్ళీ ఏం చెప్పినా ఏం కాలేదే అని అని హేళన చేసుకొని మీరు దైవాన్ని హేళన చేసే పరిస్థితికి వస్తారు ఆ గురుగారు చెప్పారు ఏం చెప్పారు ఏమైంది మాకు అంటారు అప్పుడు దైవాన్ని మీరు నిందించిన వాళ్ళు అవుతారు దానివల్ల ఇంకాస్త ఇబ్బందులు పెరుగుతాయి తప్ప మంచి జరగదు కాబట్టి దయచేసి అటు దైవ నింద పనికిరాదు ఇటు దైవానుగ్రహం కావాలి మీకు దాంతో ముఖ్యంగా గ్రహానుగ్రహం లేని జరగదు కనుక ఇవన్నీ మీకు మంచి జరగాలి అని అంటే ఒక్క తలవ మీ యొక్క సంవత్సరం నెల రోజు సమయాన్ని బట్టి తీసుకోవడానికి మంచిది నా దగ్గర తీసుకుంటారు రామకృష్ణ తీసుకుంటారు లేకపోతే మా ఇద్దరం కాదు ఇంకో దగ్గర తీసుకుంటారు ఎవరి దగ్గర తీసుకోండి తెలుసుకోవడం ముఖ్యం కాదు తెలుసుకోకపోతేనే సమస్యలు వస్తాయి అవి తెలుసుకొని ఆ గ్రహదేవత అనుగ్రహం కోసం జప తర్పణ హోమ దాన ప్రతిష్టాంతాలు ఎన్నో రకాలు ఉంటాయి అవన్నీ కూడా మీరు ఆచరించుకుంటూ ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా సర్వ సుఖసౌఖ్య భోగభాగ్యాలు మీకు కలిగి తీర్తాయని మనస్ఫూర్తిగా కూడా నా తెలిసిన పందరం చెప్పా కాబట్టి ఇటు యాగం అంటే శతసహస్ర అఘోర పాశుపత రుద్ర శనేశ్వర ప్రణవ మహాయాగం అనే యాగంగా ఆ తిరిగే తొమ్మిది రోజులు చేసే పూజా వివరాలు ఇంకా దాని ఇంకా కొత్త చాలా ఉంటాయి ఇప్పుడు మీకు కొంతవరకే చెప్పగలను టీవీ ముందు కూర్చొని అవన్నీ తెలుసుకోవాలనుకునేటువంటి ఆసక్తి ఆలోచన దగ్గరికి వచ్చేసాం ఇంత దగ్గరికి వచ్చిన తర్వాత అంటే ఇంకంతా కూడాను 10 రోజుల్లోనే కార్యక్రమాలన్నీ స్టార్ట్ అవుతాయి కనుక ఈ తొందరగా పాటు కోసమే మీరు వెంటనే కింద నెంబర్ వారిని సంప్రదించి వారి ద్వారా మీరు బ్యాంక్ అకౌంట్ నెంబర్ చెప్పించుకోండి మీరు ఆ బ్యాంక్ అకౌంట్ నెంబర్లోకి మీరు ట్రాన్స్ఫర్ చేయొచ్చు ఏమి ఇబ్బందిలా మీ ఇప్పుడు ఈ చెప్పే నెంబర్ వాళ్ళు ఎవరు మాట్లాడి మీతో మీకు పలానా అకౌంట్ పంపించడం సత్యమే ఉంటుంది మీరేం భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాళ్ళు మా శిష్యులు నాకు ఎంతో ఆప్యాయత అనురాగంతో నా మీద నమ్మకంతో ఉండేటువంటి నా మనుషులు కనుక మీ చెప్పిన 3 నెంబర్లకి మీరు ఎవరికైనా మీరు ఫోన్ చేసి కనుక్కొని ఆ ధనాన్ని వాళ్ళు ఏదైనా నెంబర్కి పంపించమన్నా పంపించినా కూడా మీకు ఏ అపరాధం రాదు అసలు అయినా రేపు మీ గోత్రనామ నక్షత్రాలతో డైరెక్ట్గా లైవ్లో మీరు చూసుకోవచ్చు అక్కడ ఏ తప్పు జరిగినా కూడా మీ గోత్రనామాలు రావు కదా నా దగ్గరికి ఆ రాకపోతే మీరు ఎమ్మెల్యే ఫోన్ చేసి గురుగారు పలానా టైంలో ఏమన్నా క్లీన్ చీట్ అనే చాట్ ఉంటుంది అది పంపిస్తారు కదా తాను చేస్తాం కనుక మీరు ఏం సందేహపడకుండా మా వాళ్ళ మీద నాకు పూర్తి విశ్వాసం అభిమానం ఉంది కనుక మీరు కూడా వెంటనే వారి యొక్క విషయాలని అన్ని విషయాలు తెలుసుకొని ఈ మహత్తరమైన బృహత్తరమైనటువంటి ఈ మహాకార్యంలో మీరు భాగస్వామి
आंतु जगे कार्यक्रम अणुला मारी ऐश्वर्य पुता मनस्फूर्ति विश्वसी आस्वेस्ट अदी संगति शुभ मरलागे गुरुगारु निर्वहिस्तुन्न ई ओक्क महाशिवरात्रि संदर्भंगा मार्चि 3వ तारीख नुंची महाशिवरात्रि मार्चि 11వ तारीख वरकु कूडा जरुगुतुन्न ई ओक्क शतसहस्र अगोर पासुपत रुद्र सनेश्वर प्रणव महायाग कार्यक्रमाल्लो मीरु मी ओक्क गोत्रनामालु नमोदु चेसुकोवालनुकुने वारु स्क्रीन लो किंद डिस्प्ले अवुतुन्न नंबर्लनु संप्रदिंचि मी ओक्क गोत्रनामालु नमोदु चेसुकोवच्चु अलागे ई ओक्क कार्यक्रमालन्नी कूडा मार्चि 3వ तारीख नुंची मार्चि 11వ तारीख वरकु जरुगु 9 रोजुल कार्यक्रमालु कूडा मी ओक्क गोत्रनामालतो ए विधंगा डाक्टर जंध्याल शास्त्री अने पेर यूट्यूब चैनल सब्सक्राइब चक्कगा पूजा कार्यक्रम जरूरत टाइम नीचे ये विधा जो कार्यक्रम वीक्षु अलगे गोत्रनाम नमो वारे विधा कार्यक्रम एला उ प्रतीदी मंत्राल तो सहल मंत्राल गुरुगार पंपस्तार दी एला रूल्स उड़वीं नित्य जीवन में एला उ आधा उ గురుగారు స్నానం ఆచరించిన తర్వాత ఈొక్క మంత్రాలు పఠించి ఏ విధంగా కార్యక్రమం జరుగుతుందో చూసి నమస్కరించుకోవాలని గురుగారు కూడా తెలిపారు ఇంకా మీకు ప్రతి వివరాలు కూడా తెలుసుకోవాలనుకునే వారు కింద నంబర్లను సంప్రదిస్తే ప్రతి వివరాలు క్లియర్ గా మీకు అన్ని తెలియజేస్తారు అలాగే గురుగారుతో జాతకపరమైన విషయాలు మాట్లాడాలనుకునే వారు ఎవరైనా కింద నంబర్లను సంప్రదించి ఫోన్ ద్వారా కూడా అన్ని విషయాలు మీరు తెలుసుకోవచ్చు నేరుగా కలిసి మాట్లాడాలనుకునే వారు గురుగారు హైదరాబాద్లోనే అందుబాటులో ఉంటారు మరి గురుగారిని నేరుగా కలిసి కూడా మీరు మాట్లాడవచ్చు అన్ని వివరాలకి 9666555048 కానీ 9666655209 కానీ ఏ ఒక్క నంబర్ ని సంప్రదించినా అన్ని వివరాలు మీకు గురుగారు తెలియజేస్తారు అలాగే ఈ 16వ తారీఖు మంగళవారం రోజున గురుగారు నెల్లూరులో అందుబాటులో ఉంటారు మరి నెల్లూరు పరిసర ప్రాంతాల వారు కూడా మీరు వ్యక్తిగతంగా మీకు ఉన్నటువంటి సమస్యలు తెలుసుకోవాలి గురుగారుతో అన్ని విషయాలు మాట్లాడాలి చక్కగా అనుకునే వారు ఎవరైనా 9666655209 అనే నంబర్ ని సంప్రదించి గురుగారు వచ్చే సమయంలో మీరు నేరుగా కలిసి అన్ని విషయాలు మాట్లాడవచ్చు ముఖ్యంగా కూడాను తరితరందరూ కూడా నేను మరీ 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 ప్రార్థించేది తెలియజేసేది మీకంటే ఇటువంటి అవకాశాన్ని మళ్ళా సద్వినియోగం చేసుకోవటం అనేది మంచిది అవకాశం పోతే రాదు 100 సంవత్సరాలు మళ్ళా మీకు ఏదో వస్తాయి చేస్తా అనేది గుర్తుపెట్టుకుంటూ ఇంకొక విషయం ఏంటంటే ఇందాకే మీకు చెప్పాల్సిన అనుకున్నాను ఇప్పుడు చెప్తున్నాను ఈ చేసేటువంటి 3వ తారీఖు నుంచి కూడాను 11వ చేసే యాగంలో ఆరు దిక్కుల నుంచి శని భగవానులు ఆహ్వానించి ఉన్నాం దర్శింగోరికి ఎక్కడి నుంచి ఆరు ప్రాంతాల నుంచి ఒకే టైములో ఏడుగురు శని దేవుల్ని పూజించేటువంటి యోగ్యత శక్తి మీకు ఎప్పుడైనా మీరు చేశారా మీరే ఆలోచించుకోండి ఒకటి మహారాష్ట్రలో ఉన్న శని సింగనాపూర్ దగ్గర నుంచి మహా స్వామివారి ఆహ్వానం కోసం పంపించాం అక్కడ పోయి వాళ్ళంతా మాట్లాడి చూసుకొని స్వామివారి ఆశిస్తారంటే అక్కడ కొంత మెటీరియల్ తీసుకొని వస్తారు మిగతా దాన్ని కలుపుకునేదాన్ని అలాగే తిరునల్లార్ తమిళనాడు పోయి ఇచ్చారు ఆ తర్వాత పావుగడ కర్ణాటక పోయి ఇచ్చారు తర్వాత కూడాను శనిధామ్ ఢిల్లీ పోయి ఇచ్చారు శక్తిధామ్ ఎక్కడ గుజరాత్ పోయి ఇచ్చారు ఆ తర్వాత ఉన్నటువంటి శని మహాదేవ్ అంటే ఉత్తరప్రదేశ్లో కాశీక్షేత్రంలో పోయి ఇచ్చారు ఈ ఆరు తెచ్చి వరుసగా స్వామివారులు ఉంటే 7వ స్వామివారే మన నరసింగోలు దివ్యక్షేత్రంలో వేయించేసి ఉన్న శ్రీ భగవానుడు లింగ రూపంలో శ్రీ భగవానుడు ఆయనకే 1900 కేజీ నువ్వులతో చేస్తాం ఆయన జరిగేటువంటి మహా సంపూర్ణమైనటువంటి తైల మహా ఘటాభిషేకానికి వీరంతా ఆహ్వానితులుగా వచ్చారు ఎవరంతా వచ్చారు మిగతా వచ్చినటువంటి ఏడు ఆరుగురు అయినటువంటి శ్రీ భగవానుడు అత్యోన్నతమైనటువంటి అపారమైన పేరు ఆ తిన్నలారంటే నలచక్రవర్తి అనుగ్రహమే ఇచ్చారని శని సింగనాపూర్ అంటే అసలు తలుపులే ఉండవని అలా ఉన్న మహత్తరమైన పావుగడ అంటే ఆ ప్రశాంత హృదయాత్ర చేస్తారు శని భగవానుడికి ఇలాంటి ఆహ్వానితులుగా వచ్చారు ఎందుకంటే నరసింహుడు దివ్యక్షేత్రంలో 1900 కేజీలకు మా అగస్త్య మహాముని అయినటువంటి ఆ ప్రతిష్టాప చేసిన శని భగవాన్ చేస్తున్నాడు మనం కూడా ఆనందాన్ని అనుభవిద్దామని వచ్చినటువంటి ఆ ఏడుగురు శనిదేవులు వారాలు ఏడు ఉంటాయి ఏడుగు సంగీయములు కూడా చేయడం వల్ల ఎంత ఫలితం వస్తుందో మీరే యోచించుకోండి మీరే ఆలోచించుకోండి మీరే దాన్ని సరైన ఆలోచన చేయండి దాంతో పార్వతీ కళ్యాణం దాంతో లింగోద్భవ కాలంలో ప్రత్యేక అభిషేకాలతో పాటు ఇంకా చండి హోమం రుద్రహోమం అలాగే సుదర్శన హోమం లక్ష్మీ హోమం లక్ష్మీ గణపతి హోమం సుబ్రహ్మణ్యేశ్వర హోమం నవగ్రీ హోమం నక్షత్రేష్టి హోమం పురుష సూక్తం హోమం శ్రీసూక్త హోమం మణిసూక్త హోమాలు కూడా జరుగుతున్నాయి
దానిలో లక్ష సార్లు హోమం స్వామివారి జీవుతుంది, లక్ష సార్లు పూజ జీవుతుంది, లక్ష తిలార్చన జీవుతుంది. ఇన్ని జరగడానికి కారణం వంద సంవత్సరాల తర్వాత వస్తున్నటువంటి మహాకాల సర్ప యోగంతో జీవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. అది యోగం వచ్చేదానికి కారణం ఏందంటే శివరాత్రి రావడం యోగం రావడానికి కారణం. శివరాత్రి రావడమే యోగానికి వద్దానికి కారణమైంది. కనుక అటువంటి శివరాత్రి రోజు చేయబోతున్న ఈ మహత్తరభోత్రమైనటువంటి కార్య సిద్ధి ప్రభావితం మీద సర్వ మానవ జీవన గమనములు జరిగేటువంటి సర్వ కార్యాల్లో కొంత మేరైన ఉపశమనం కలుగుతుంది. ఆకాంక్షతోటి ఆత్మవిశ్వాసంతో మీ డాక్టర్ జంజాల శాస్త్రి నిర్వహిస్తున్న కార్యక్రమంలో మీరు భాగస్వాములు అవ్వాలి. మీరవుతూ మీరు పది మందికి ఒక అద్భుతమైన యోధుల్లాగా ఉండి పది మంది తెలియజేసి అందులో తొమ్మిది పేర్లు కనుక ఎవరైతే ఒకరే పంపిస్తారో వారికి అపారమైన శ్రీశ్వరు అనుగ్రహం కలుగుతుంది. ఎందుకంటే తొమ్మిది సంఖ్య అనే దగ్గరికి వచ్చారు నమ్మకర సంఖ్య అవుతుంది. అది మీరు ఎట్లా చేస్తారనేది మీ ఇష్టం. దాని నుంచి నేనేమి ఎట్లా చేయను కాదు, తెలియజేస్తున్నా. సర్వ విషయములు తెలుసుకున్నా కానీ కింద నెంబర్లు ఉన్నాయి. నన్ను కలవాలన్నా, ఫోన్లో తెలుసుకోవాలన్నా, లేదు యాగాన గురించి తెలుసుకోవాలన్నా ఆ కింద నెంబర్లు సంప్రదిస్తూ 16వ తారీఖు అమ్మాయి చెప్పినట్టుగా మంగళవారం రోజు నేను ఆ యొక్క దివ్యక్షేత్రానికి వస్తున్న సందర్భంగా కూడా నెల్లూరుకు వస్తున్నాను. నెల్లూరు పరిసర ప్రాంతం అయిన భక్తులు ఆ నెంబర్ 9666652099 నెంబర్ని సంప్రదించి మీరు అన్ని విషయాలు కూడాను తెలుసుకొని మీ పేరు ముందుగానే లిఖింపజేద్దాం, ప్రయత్నించండి. డైరెక్ట్గా వచ్చి నాతో కూర్చొని అన్ని విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. నీ అందరికీ మనం చేసి చెదురెత్తి ముక్కుతున్నా మనం చేస్తుందంటే ఎప్పుడు కూడాను ఏ జడ్జికి దగ్గరికి వెళ్తారనేది మీ ఇష్టం, మీ అభిమతం, మీ అభిప్రాయం. మీ అభిప్రాయం ఎవరు తప్పటం, ఎవరి దగ్గరికి వెళ్ళినా కూర్చొని మీకు వచ్చిన కష్టం నష్టం ఇబ్బందులు ఏం మాట్లాడకుండా ప్రశాంత వదనంతో సంవత్సరం నెల రోజు సమయం ఇవ్వండి. ఆయన చూసి మొత్తం చెప్పి సవివరంగా చూడండి. అది మీకు జీవితంలో ప్రాక్టికల్గా జరుగుతున్నది, జరిగింది అని అంటే అప్పుడు ఆయన చెప్పే ఉపాయం ప్రకారంగా ఏం చెప్తారో చేయండి, లేదంటే వదిలేయండి, అది వేరే విషయం. కానీ ముందుగా మీ కష్ట నష్టాలు చెప్పడం అనేది వదిలేయండి, ఇది మర్చిపోండి. దానివల్ల తప్పు చెబుతుంది. అందుకే నేను ఏం చెప్తానంటే ఏదైనా అవతల వ్యక్తి మనకున్న జబ్బు కనిపెట్టాడంటే దాంట్లో ఉన్న వాస్తవాస్తాలు గుర్తించినట్టుగా లెక్కగా భావన చేస్తే మంచిది అభిప్రాయం. కాబట్టి దయచేసి నా తల్లిదండ్రులు ఇది అర్థం చేసుకొని మీరు ముందుకొచ్చి అట్లా మీ జాతకాలు చూపించుకొని మీ యొక్క దాంపత్య జీవితం కానీ వివాహ జీవితం కానీ వైవాహిక జీవితం అన్నింటిలో శుభప్రదం పొందుతారని, అలాగే నేను తలబెట్టినటువంటిది 100 సంవత్సరాల తర్వాత ప్రప్రథంగా చేస్తున్న మహత్తరమైన కార్యం ఇది. దీని పేరే శతసహస్ర అఘోర పాశుపత రుద్ర శనేశ్వర ప్రణ మహాయాగంలో భాగస్వాములు అవ్వాలి. సంపూర్ణ విషయాలు తీసుకోవడానికి కింద ఉన్నటువంటి ఆ అద్భుతమైన నెంబర్లతో సంప్రదించి పీడిఎఫ్ అంటారు మొత్తం టోటల్ కార్యక్రమం వివరణ ఉంటుంది, దానికి సరిపడేటువంటి ఆ యొక్క వీడియో ఉంటుంది. దీన్ని చూసి మీరు భాగస్వాములు అవుతారని విశ్వసిస్తూ మీకు ఆశీర్వదిస్తున్నా. నమస్కారం, శలవు. మరి గురువు గారు చెప్పినటువంటి మహాయాగంలో మహాశివరాత్రి సందర్భంగా 9 రోజులు మార్చి 3 నుంచి మహాశివరాత్రి రోజు మార్చి 11వ తారీఖు వరకు కూడా భక్తుల యొక్క గోత్రనామాలతో నరసింగుల దివ్యక్షేత్రంలో చాలా పూజ యాగ అభిషేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమాల్లో మీ యొక్క గోత్రనామాలు నమోదు చేసుకోవాలనుకునే వారు గురువు గారి వ్యక్తిగత నంబర్లు స్క్రీన్లో కింద డిస్ప్లే అవుతున్న నంబర్లను సంప్రదించవచ్చు, మీ యొక్క గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. అలాగే గురువు గారిని జాతకరీత్యా మీరు నేరుగా కలిసి మాట్లాడాలనుకునే వారు కూడా ఫోన్ ద్వారా కూడా మీరు సంప్రదించవచ్చు. డైరెక్ట్ గా కలిసి మాట్లాడతా అనేవారు కూడా హైదరాబాద్ లోనే అందుబాటులో ఉంటారు గురువు గారు. మరి నేరుగా కూడా మీరు కలిసి మాట్లాడవచ్చు. అన్ని వివరాలకి స్క్రీన్ లో కింద డిస్ప్లే అవుతున్న నంబర్లను సంప్రదించవచ్చు. ధన్యవాదాలు గురువు గారు. మహాశివరాత్రి సందర్భంగా జరుగు కార్యక్రమాల గురించి చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు గురువు గారు. చూశారు కదండి, ఇది ఇవాల్టి వ్యక్తిగతం కార్యక్రమం. తిరిగి రేపటి కార్యక్రమంలో తిరిగి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.